మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ కొణిదల తన చిన్ననాటి స్నేహితుడైన కళ్యాణ్ దేవుని రెండో పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి పుట్టిన తర్వాత వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా భర్తకి దూరంగా ఉంటూ వస్తుంది. ఈ జంట కేవలం దూరంగానే ఉన్నారు, విడాకులైతే తీసుకోలేదు. అందువల్లే కళ్యాణ్ దేవు మరో పెళ్లి కూడా చేసుకోలేదు అంటూ ఓవైపు, మరోవైపు వీరిద్దరికి విడాకులు అయిపోయాయి అనే వార్త వినిపిస్తుంది. ఇలా ఎవరికి నచ్చినట్లుగా వారు సోషల్ మీడియాలో రూమర్స్ ని క్రియేట్ చేస్తారు. అసలు నిజం ఏంటనేది మెగా ఫ్యామిలీ నుంచి ఇంతవరకు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. శ్రీజ తన ఇద్దరు కూతుర్లతో కలిసి చిరంజీవి గారింట్లోనే ఉంటూ వస్తుంది గత 2 సంవత్సరాలుగా. ఫ్యామిలీతో దూరంగా ఉంటున్నందుకు ఎమోషనల్ అవుతున్న పోస్ట్ని, కళ్యాణ్ దేవ్ కూతురు నవీష్కతో ఒంటరిగా అకేషన్స్ని జరుపుకుంటున్న ఫొటోస్ని షేర్ చేసుకుంటూ బాధపడతాడు. కానీ శ్రీజ మాత్రం ఎప్పుడు విడాకుల గురించి ఎటువంటి పోస్ట్ని కూడా చేయదు. అయితే మొదటిసారిగా విడాకుల గురించి సోషల్ మీడియాలో శ్రీజ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. తన ఇన్స్టా వేదికగా ఓ స్టోరీని పోస్ట్ చేసింది. అందులో ఒక అమ్మాయి తన భర్తకు విడాకులు ఇవ్వాలని ఉందని, కానీ తన మీద ప్రేమ ఉంటే విడాకులు ఇవ్వకు అంటూ తన భర్త కోరుతున్నాడంటూ ది యాంగ్రీ థెరపిస్ట్ అనే అకౌంట్ కి ఓ క్వశ్చన్ అడిగింది. అందుకు సమాధానంగా వాళ్ళు, ఆయనతో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా లేదా అన్న ప్రశ్న మిమ్మల్ని మీరు అడుక్కోండి అంటూ చెప్పుకొచ్చారు. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించారు. అయితే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ని స్క్రీన్ షాట్ తీసి శ్రీజ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ ఇలా స్పందించింది. బబుల్ బాత్ చేయటం, స్పాకి వెళ్లడం, మంచి డ్రెస్సులు వేసుకొని అందంగా తయారవడం, ఇలా మీకోసం మీరు నచ్చిన గిఫ్ట్లని కొనుక్కోవడం అనేది సెల్ఫ్ లవ్ అంటూ చెప్పుకొచ్చింది. మళ్ళీ మీరే ఒకసారి ఆలోచించుకోండి, సెల్ఫ్ కేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్, మనల్ని మనం ప్రేమించుకునే దమ్ము ధైర్యం మీకు ఉందా అంటూ శ్రీజ ప్రశ్నించింది. అయితే ఈమె పెట్టిన పోస్ట్ చూస్తుంటే కళ్యాణ్ దేవ్తో ఉంటే శ్రీజ సంతోషంగా ఉండదు అనే విషయం అయితే క్లారిటీ ఉంది. శ్రీజ కళ్యాణ్ దేవ్ల విడాకుల విషయం మరోసారి ఈ పోస్ట్తో చర్చగా మారింది.